ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వివిధ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మనము ఏదైతే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రధాన సెంటర్లలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కాలేజీలతో పాటు వివిధ పాఠశాలలలో పరీక్షలు రాయేందుకు ఏదైతే పెద్ద ఎత్తున అయితే అభ్యర్థులు ఇక్కడ వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ మనకు గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే మనకు సూచిస్తున్న మార్గనిర్దేశాల ప్రకారం ఈ యొక్క పరీక్షలను ప్రతిష్టంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అయితే బందోబస్తును చర్య చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మరి ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరుగుతున్న ఈ పరీక్ష అదే విధంగా పూర్తి ఎగ్జామ్ సెంటర్లలో 144 సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 41 సెంటర్లలో పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష 41 సెంటర్లలో 12,861 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూస్తున్నట్టయితే 11 సెంటర్లలో 4,549 మంది పరీక్షలు రాస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో ఇక్కడ చూస్తున్నాం పోలీసులు పటిష్టమైన బందోబస్తును చూస్తున్న పూర్తిగా అభ్యర్థులను పరిశీలించి క్షుణ్ణంగా వాళ్ళని తనిఖీ చేసి మాత్రమే ఈ యొక్క లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అక్కడ మనం చూస్తున్నాం ఈ అభ్యర్థులు పరీక్ష రాయేందుకు వచ్చిన అభ్యర్థులు ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో కేంద్రం వద్ద ఏదైతే ఏర్పాటు చేశారో దీన్ని చూసుకొని వాళ్ళ ఏ రూమ్లోకి వెళ్తారో వాళ్ళని చూసి ఏర్పాటు చేసినటువంటి చూసి మాత్రమే ఇక్కడ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు అభ్యర్థులు ఏ విధంగా ఈ యొక్క పరీక్షను ఎంతకాలం నుంచి ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో పరీక్షను రాయేందుకు ప్రిపేర్ అయ్యారు అనేది మాత్రం మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు మరికొంతమంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క పరీక్షను రాసేందుకు గత కొంతకాలంగా ప్రిపేర్ అవుతూనే ఈ యొక్క ఉదయం లేచిన నుంచి ఇక్కడ పరీక్ష కేంద్రాలకు వస్తున్న పరిస్థితి చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పరీక్ష రాయడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మేము అంబేద్ నుంచి వచ్చాము. నేను అంబేద్ నుంచి వచ్చాను, రుద్రుడి మండలం. నా పేరు వాణి సరస్వతి. ఇక నేను ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ గ్రూప్ 1 చాలా బాగా రాశాను, కాకపోతే అక్కడ ఈ లీకేజ్ వల్ల చాలా ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ అందరూ చాలా ఇబ్బంది పడి చాలా బాధపడుకుంటూ కష్టపడి చదువుతున్నారు, కాకపోతే ఈ లీకేజ్ విషయంలో చాలా కొంచెం గందరగోళంగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ లీకేజ్ రాకుండా ఉండడానికి కొంచెం ప్రభుత్వం ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది, లేకుంటే ఏదైనా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. మీరు ఇంతకుముందు పరీక్ష రాశారు, పరీక్ష రాసి అప్పుడు ఎట్లా లీకేజ్ అయింది, మరి లీకేజ్ అయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది, మళ్ళీ పరీక్ష రాశారు, రాయడానికి వచ్చారు, ఎట్లా ఉంది ఇప్పుడు? నేను ఫస్ట్ అయితే బాధపడ్డాను, అక్కడ కష్టపడి రాశాను కాబట్టి అక్కడ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యి మళ్ళీ ఇక్కడ లీకేజ్ వల్ల పోవడం వల్ల కొంచెం నిరాశ ఎదురైంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చదువుతుండు, మళ్ళీ రాస్తే కూడా ఏదో ఇక్కడ కొంచెం బాధగానే ఉంది, మళ్ళీ లీకేజ్ అవుతుందేమో అని చెప్పేసి. కాకపోతే ఇక ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చూస్తున్నాను. మరికొంతమంది ఉన్నారు అమ్మా, చెప్పండి. ఒక నిమిషం, మీ ఎగ్జామ్ సెంటర్కి వచ్చారు, మీ ఇంతకుముందు గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజ్ అయిన వ్యవహారం చోటు చేసుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ గ్రూప్ 1 పెడుతున్నారు, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది, కాకపోతే మళ్ళీ అలా కాకుండా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, అక్కడ అందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, కాకపోతే తాపాకిలు అవడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. సో మళ్ళీ ఇలా కాకుండా చూసుకోవాలని అయితే మేము అనుకుంటున్నాం అంతే. అయితే గ్రూప్ 1 పరీక్ష రాయడానికి మీరు ఎంతకాలంగా ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఏంటి ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను 21లో అయిపోయింది నాది, అప్పటి నుంచి నేను కోచింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్రూప్స్ పడ్డాక ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను అంతే. 1 మంత్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది అంతే ప్రిపేర్ అవ్వటం. అయితే ప్రభుత్వం ఏ విధంగా ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తుంది, నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంతే, ఇంకా అన్నీ ఓవర్కమ్ చేసి బోర్డును అయితే మార్చాలని మేము అక్కడ అందరం అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే. సో వాళ్ళు ఏం రియాక్ట్ ఇంకా అవ్వట్లేదు. ఓకే, మరి కొంతమంది పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఆయన గత కొంతకాలంగా ప్రిపేర్ అయ్యేదానికి వచ్చారు, ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తున్నాన ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను భీమిగల్ నుంచి వచ్చాను అండి.
ఏ విధంగా ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? ఇంతకుముందు పేపర్ లీకేజ్ వ్యవహారంలో చోటు చేసుకుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడం జరిగింది, అది లీకేజీ అయ్యిందని చెప్పేసి తెలియడంతో చాలా బాధపడ్డాను. గత 6 మంత్స్ నుంచి నేను గ్రూప్ 1 కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ కూడా దాదాపు 50-60 వేలు పెట్టడం జరిగింది. అది ఎప్పుడైతే లీకేజ్ అయిందని చెప్పేసి తెలియడంతో చాలా నిరుత్సాహానికి లోనయ్యాను. అలాగే టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేంజ్ చేయమని చెప్పేసి కోరినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ వాళ్ళతోనే ఈ ఎగ్జామ్ కండక్షన్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా పరీక్ష సజావుగా జరుగుతుందని మీ అభిప్రాయం ఏంటి? జరుగుతుంది. సో ఇన్ని లోపాలు ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా సజావుగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేశారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఏదేమైనప్పటికీ పూర్తిగా ఇప్పటికైనా టీఎస్పిఎస్సి బోర్డు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్లు పరీక్షలు పూర్తిగా సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ యొక్క నిర్వహించాలని అంటున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి, నేను ప్రీతం, ఆర్టీవీ నిజామాబాద్.